Welcome to Realestate TV. Sri Jagathswapna Realtors Private Limited Vari, Spanesta Villas lo manam ikkadunnamo. Inka bold ani vishayalu teliyajeyadaniki Sri Jagathswapna Realtors Private Limited nunchi Senior Marketing Director Sudhakar garu manto paatu unnaru. Vaarito manam maatladdam. Sudhakar garu namaskaram andi. Sir, villas chustunte chaala spacious ga undabothunnayi, chaala bound unnayani chustunte anipistundi. First of all, enni ekaralalo meeru ikkada villas ni Bacharam అనే గ్రామ పంచాయతీలో HMD అప్రూవల్ తీసేసుకొని రేరా అప్రూవల్ తీసిన తర్వాత ఇది 21 ఎకరాస్ లో విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామండి ఇది 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి దాదాపు 900 స్క్వేర్ యార్డ్స్ వరకు 1500 SFT నుంచి దాదాపు 3500 SFT వరకు మనం ప్రాజెక్ట్ రెడీ చేశాము కస్టమర్స్ కి ఓపెన్ ప్లాట్ తీసుకుంటే దాదాపు 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఓపెన్ ప్లాట్ విధంగానే అమౌంట్ పెట్టవలసి వస్తుంది కాబట్టి దాని విల్లా ప్రాజెక్ట్ లో తీసుకుంటే 1.10 లక్షల నుంచి 3.5 కోట్ల వరకు కూడా విల్లాలు అంటే ఈజీగా అవుతది రెసిడెన్షియల్ పరంగా కూడా బాగుంటుందని ఉద్దేశంతోని ఈ ప్రాజెక్ట్ ని మేము విల్లా ప్రాజెక్ట్ గా సో మరి 21 ఎకరాలలో ఎన్ని విల్లాస్ రాబోతున్నాయి సార్ 200 విల్లాస్ ప్లాన్ చేశామండి అంటే రకరకాలుగా ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కాబట్టి 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి 900 స్క్వేర్ యార్డ్స్ రకరకాలు ఉన్నందున 1500 SFT నుంచి కూడా 3500 SFT వరకు సుధాకర్ గారు మనం ఇప్పుడు లొకేషన్ లోనే ఉన్నాం కాబట్టి ఆర్చ్ నుంచి స్ట్రైట్ గా వస్తూ ఉన్నాము మరి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ ఒకసారి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా ఆర్చ్ నుంచి కరెక్ట్ గా ఒక 60 ఫీట్ రోడ్ లో మనం ఇక్కడి వరకు వచ్చాము దీనికి ఎండింగ్ పాయింట్ లో ఇది స్లాబ్ బేసిన్ చూస్తున్నారు కదా ఈ స్లాబ్ బేసిన్ అనేది దీన్ని డెక్ అంటాము డెక్ పాయింట్ అంటాము అంటే ఇక్కడ మాకు ఈ రోడ్ కొనుగోలుగానే ఇక్కడ గ్రీనరీ వేస్తున్నారు చుట్టుపక్కల ఉన్నది గ్రీనరీ అనేది మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నా కానీ ఆ గుట్టలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా సమ్మర్లో కానీ గ్రీనరీగానే కనబడే అవకాశం మాకు ఉంది డెక్ పాయింట్ అంటే సాయంత్రం టైము మార్నింగ్ అవర్స్లో పిల్లలతో వచ్చేసి కూడా ఇక్కడ ప్రశాంతంగా నిలబడి అవన్నీ చూసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేసామండి తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ నుంచి లాస్ట్ నుంచి అలా ఇలాంటి డెక్స్ కూడా 1, 2, 3 అట్లా ఒక 3 వరకు ఉంటాయండి ఇంకా ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ చూస్తే కర్వింగ్ స్టోన్స్ ఉన్నాయి వాటర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ డెవలప్మెంట్స్ అనేటిది ఏముంది అని అంటే మనకు HMD ప్రకారంలో అండర్ డ్రైనేజ్ వర్క్ కానీ కేబుల్ కానీ పీవీసీ పైప్స్ కానీ ప్రతిది కూడా మేము చేసుకుంటూ పోతుంటాం కాబట్టి స్ట్రీట్ అండర్ ఎలక్ట్రికల్ కూడా ఉంటుంది కాబట్టి మనకు వైరింగ్ ఓన్లీ పోల్స్ కనబడతాయి HMD రూల్ ప్రకారంలో ఉండేది బ్లాక్ ట్యాప్ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ వాటర్ ట్యాంక్స్ తర్వాత పార్క్ అవన్నీ కూడా విల్లాకు ఒక 40% గ్రీనరీ మనం ఇచ్చినా కానీ మళ్ళీ అదనంగా మనం వేరే దగ్గర కూడా నేను చూపిస్తాను క్లబ్ హౌస్ ఎక్కడ వస్తుందో అక్కడ కూడా పైన మనం స్విమ్మింగ్ పూల్ ఇవ్వడము ఒక క్లబ్ హౌస్లో వెళ్ళినామంటే ఒక మినీ ఫంక్షన్ హాల్ కానీ మెడిటేషన్స్ ఇలాంటి అన్ని ప్రతిది కూడా వాకింగ్ పాయింట్ ప్రతిది కూడా ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇలాంటివి మేము బాగా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది సార్ ఇది ఏంటి సార్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీని గురించి కొంచెం చెప్పండి ఇది మోడల్ విల్లా అండి అది ఓకే అంటే ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎలా ఉండబోతోంది కన్స్ట్రక్షన్ అనేది కింద నుంచి ఏంటంటే నేల స్టాండర్డ్ గా ఉండాలని ఉంటుంది ఒక 6 ఇంచెస్ బెడ్ వేసేసి తర్వాత ఫుటింగ్ తీసుకొని మళ్ళీ 9 ఇంచెస్ బెడ్ వేసేసి 2 విల్లా స్టార్ట్ చేస్తున్నామండి మోడల్ది ఆ తర్వాత ఇటు రైట్ సైడ్ కనబడేదేమో అండర్ గ్రౌండ్లో సంపు ఉంటుంది కాబట్టి ఈ సంప పరంగా కూడా చేస్తున్నామండి స్టాండర్డ్గా ఉండాలని మినీ పూల్ వస్తుంది కాబట్టి రేపు పిల్లర్స్తోని లీక్ అయ్యే అవకాశం లేకుండా దాన్ని టప్ మోడల్గా చేసి అది ప్లాన్ చేద్దామని బిఫోర్గా కస్టమర్స్కి ఎలాంటి డౌట్ రాకుండా బిఫోర్గా చేసి చూపిద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది క్వాలిటీ విషయంలో ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ ద్వారా తీసేసుకొని ఆ స్ట్రెంత్కు సరిపోయేంత సిమెంట్ కానీ తర్వాత ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూడండి తర్వాత ప్రతిది కానీ ఇప్పుడు మనం ఫుట్టింగ్స్లో అంటే కింద ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం తర్వాత కన్స్ట్రక్షన్కి పిల్లర్స్ కనబడుతున్నది చుట్టుపక్కల నుంచి ఏంటంటే 40% గ్రీనరీ అంటే ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా గ్రీనరీ ఇస్తాము తర్వాత రెండవది ఏంటంటే ఇది బ్రిక్స్తోని మనం సిమెంట్ చేయడం కారణం ఏంటి అని అంటే రేపు పొద్దున ఏదైనా ఎలకల్ లాంటి కానీ ఏదైనా హోల్స్ చేసేసి బిల్డింగ్ లోపల నుంచి హోల్స్ చేయకుండా అది సేఫ్ సైడ్ కొరకు కూడా అలాంటిది చేస్తున్నామండి సుధాకర్ గారు ఇప్పుడు చాలా మంది విల్లా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు కదా మరి వాటికి మీ విల్లా ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి ఏం స్పెషాలిటీస్ ఉండబోతున్నాయి మా జగత్స్వప్న రియాల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో మేము ఏది స్టార్ట్ చేసినా ఒకటికి మించి ఒకటి చేయడం అనేది మా ఒక బాధ్యతగా తీసుకుంటాం మేము ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా వేరే దగ్గర చేసిన ప్రాజెక్ట్స్కి ఒక్కొక్క దానికి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇక్కడికి రావడంలో ఏమైంది అని అంటే దీని గురించే మనం మాట్లాడదాం స్పనిష్ట అనేది ఇక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్న విషయంలో సిటీకి దగ్గర ఉంది ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడ కానీ విల్లా స్టార్ట్ చేసిన వాళ్ళలో మినీ స్విమ్మింగ్ పూల్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో పెట్టింది ఇంతవరకు మనకు హైదరాబాద్ తెలుసులో మాకైతే కనిపించలేదు సిటీకి దగ్గర ఉండగా దీని స్పెషాలిటీగా కస్టమర్స్కి ఒక లుక్ కనిపించాలనే ఉద్దేశంతో
డూప్లెక్స్ పరంగా తీసుకున్నప్పుడు 1500 SFT అయినా అది 2000 SFT అయినా కానీ 1500 SFT దానిలో కూడా కింద సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, పూజగది ఇచ్చిన తర్వాత పైన 2 బెడ్రూమ్స్ అండ్ సిట్అవుట్ ఇచ్చిన తర్వాత కింద కార్ పార్కింగ్ ఏ ప్లేస్ అయితే వస్తుందో ఆ ప్లేస్లోనే మేము స్విమ్మింగ్ పూల్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా 9x20 ఫీట్ సైజులో కూడా ఇస్తున్నాము. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి సార్. బ్రహ్మాండంగా ఉంది మేడం ఇక్కడ కనెక్టివిటీ అనేది. మనకు నాగోల్ నుంచి 18 కిలోమీటర్స్, ఉప్పల్ నుంచి కూడా 18 కిలోమీటర్స్ అని ముందు చెప్పినాను. కట్కే సార్ ఎగ్జిట్ 9 అండ్ 10, తారామతిపేట 10 ఎగ్జిట్ లో మధ్యన ఉందండి. ఇది సర్వీస్ రోడ్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అబ్దుల్లాపూర్ మండల హెడ్ క్వార్టర్ అంటాము. అక్కడ నుంచి దాదాపు ఇక్కడ 13 కిలోమీటర్స్ లో ఉందండి. ఇలాంటి ప్రస్తుతానికి చాలా నియరెస్ట్లో ఉంది, బస్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది. చుట్టుపక్కల అన్నీ ఏంటంటే మంచి కాలేజెస్ కానీ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మనకు గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ప్రకారంలో మనకు మెట్రో కూడా యాదాద్రి టెంపుల్ వరకు పోయే అవకాశం ఉంది కాబట్టి జనాలు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది హైటెక్ సిటీ నుంచి కూడా వచ్చి కొన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా డిస్టెన్స్ దూరం అవుతుంది కదా అంటే కూడా 40 మినిట్స్లో ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ప్రశాంతత ఉందని తీసుకున్నారు. అది అనుకూలంగానే ఉంటుంది కాబట్టి దీనిది ఇంజనీరింగ్ కాలేజ్ గట్టేశ దగ్గర నుంచి మనకు ఇక్కడ రోడ్డు వస్తుందండి. ఇప్పుడైతే మనం చూస్తున్నప్పుడు అయితే ఒక ఓఆర్ఆర్ రెడీగా ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి అది వెళ్ళి డైరెక్ట్ ఏంటంటే మాకు ఇక్కడ చూస్తుంటే ఇంతకుముందు మేము 70 ఎకరాస్ కూడా ఒకటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. దాని పక్క నుంచి సద్దుపల్లి వరకు ఆ రోడ్డు వెళ్తుందండి. అది విజయవాడ రోడ్డుకు లింక్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు తెలిసింది అనుకుంటాను దాదాపు 600 కోట్లు రిలీజ్ చేశారు. గౌరవెల్లి టు భద్రాచలం వరకు టోటల్గా 280 కిలోమీటర్లలో ఇప్పుడు ఉన్న జర్నీ చేస్తే వస్తుంది. దానికి బైపాస్ రోడ్లతో చేసేసి 80 కిలోమీటర్ తగ్గించడానికి ఆ రోడ్డు కూడా మనకు కింద 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇలాంటి గమనించే ఇక్కడ ప్రాజెక్టును మేము కన్స్ట్రక్షన్ తీసుకుంటే ప్లేస్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, మాకు కూడా సేల్స్ తొందరగా జరుగుతాయనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది. సో చూసారు కదండి, జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పానిస్టా విల్లాస్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. హోప్ మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. అండ్ మీరు కనుక మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంతవరకు నమస్తే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.